మామూలుగా ప్రాంత ప్రజలందరూ కూడా ఆత్మీయ స్వాగతం పలకడానికి సిద్ధమైనరు. ప్రకృతి పులకిస్తుంది. సమ్మక సారలమ్మ దీవెన్లు, ఆ శివుడు దీవెన్లు. అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి చెట్టు, చేమ, పుట్ట అన్నీ కూడా పరవశించి వారిని పలకరించడానికి సిద్ధమైంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాంగణానికి 4 గంటలకు ఇక్కడ జరుగుతున్నటువంటి బహిరంగ సభకు తరలి రావాలని పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇక్కడ జరగబోయేటువంటి బహిరంగ సభ ప్రధానంగా మహిళల సమస్యల మీద, మహిళలకు భరోసా ఇచ్చేందుకు ప్రియాంక గాంధీ గారు ప్రత్యేకంగా ఇక్కడికి అన్నా చెల్లెలు ఎంతో ఆనందంతో మా ప్రాంతానికి రావడం కూడా మాకు చాలా సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తూ ఉంది. ప్రతి ఒక్కరు ఈ సభలో పాల్గొని ఈ సభను విజయవంతం చేసి అనవారి అణచబడ్డ మహిళల యొక్క ఆత్మ గౌరవాన్ని పెంచే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రతి సందర్భంలో అనేక గొప్ప పథకాలు తీసుకొచ్చి, గొప్ప చట్టాలను తీసుకొచ్చినటువంటి పార్టీ. ఈ సభ ద్వారా కూడా మహిళలకు భరోసానిస్తూ అనేక అంశాలలో కూడా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదుగుదలకు కావలసినటువంటి డిక్లరేషన్స్ కూడా ప్రకటించబోతున్న శుభ సందర్భంగా ప్రతి మహిళకు వందనం, ప్రతి మహిళకు స్వాగతం. అదేవిధంగా మా త్యాగాల కుటుంబ నాయకత్వానికి ఇక్కడ మేమందరం కూడా ఆత్మీయ స్వాగతం పలుకుతూ, స్వాగతం, సుస్వాగతం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ.